హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య కీరవాణి గారు అలాగే మాగంటి వాళ్ళ కొడుకు వీళ్ళిద్దరూ బిఎంకులు కాబోతున్నారు సో మురళీమోహన్ గారి మనవరాలికి సింహ అంటే కీరవాణి గారి రెండో కొడుకు సింహ అంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు టాక్స్ అవుతున్నాయనేటువంటి టాకు వైరల్ అవుతోంది ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా చాలా విపరీతంగా దీని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు ఇంతకీ నిజంగానే మురళీమోహన్ గారి కొడుకు అట్ ద సేమ్ టైమ్ కీరవాణి గారు వి కాబోతున్నారా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన దాస్ గారు వారితో మాట్లాడదాం హాయ్ అండి ఎలా ఉన్నారు సో ఒక అర్థం కాని విషయం ఏంటి అని అంటే అందరూ అదే అనుకుంటున్నారు విన్నా తర్వాత ఏంటి మాకేం అర్థం కావట్లేదు సో ఇప్పుడు నేను ఇంట్లో చెప్పినట్టు మురళీమోహన్ గారు అబ్బాయి కీరవాణి గారు వి కాబోతున్నారు అనేది టాక్ వస్తుంది సో ఇది ఎంతవరకు కరెక్ట్ నిజమేనా నిజంగానే వీళ్ళిద్దరు వ్యంకులు కాబోతున్నారా లేదా ఊరికే మాట్లాస్తున్నాయా ప్రజెంట్ పబ్లిక్ డొమైన్లో మేజర్గా అందరూ అందరి నోటా ఉన్న టాపిక్ అయితే ఇది ఆల్మోస్ట్ అంటే వాళ్ళు చెప్పనప్పటికీ తెలిసిన వాళ్ళందరూ రాసేసారు సో ఇంచుమించు నిజమని కాసేపు అనుకుందాం అనుకుంటూ అసలు ఇది ఎలా జరిగిందో చూద్దాం మోస్ట్లీ అంటే సి ఆల్మోస్ట్ పబ్లిక్ లో మేజర్ మేజర్ పీపుల్ అందరూ మాట్లాడుకున్నారు అంటే దీస్ పీపుల్ ఆర్ డౌన్ టు వెర్త్ లైక్ యునో ఇప్పుడు మురళీమోహన్ గారు అబ్బాయి రామ్మోహన్ గారు అయినా ఆయన అసలు బయటికి రాడు చాలా సింపుల్ కామ్ అండ్ క్వైట్ గై అది చూసే రూప గారు ఇష్టపడ్డారని కూడా ఆవిడ పలు సందర్భాల్లో చెప్పారు వాళ్ళు కూడా మేము ఎక్కువ ప్రైవేట్ లైఫ్ లీడ్ చేయాలి ఎక్కువ బయటికి ఫోకస్ అవ్వకూడదు నాకు అందుకే మా ఆయన అంటే చాలా ఇష్టం ఆవిడ కూడా పలు సందర్భాల్లో చెప్పుకుంటా అందుకని ఇప్పుడు ఆయన పేరు కూడా రావట్లేదు కూతురు విషయం కూతురు పెళ్లి విషయంలో ఎగ్జాక్ట్లీ సో అంటే వాళ్ళు వాళ్ళు ఏదో అలా అలా మాట్లాడుకుంటే మోస్ట్లీ వాళ్ళ తరఫున రాకపోయినా ఇటు కిరవాణి గారి ఫ్యామిలీ సింహ కానీ కిరవాణి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎప్పుడూ ఏ చిన్న చీమ చిటుకమన్నా సరే మొత్తం వరల్డ్ వైడ్గా తెలియాలనుకుంటారు సో మేబీ ఇటు నుంచి ఏమైనా వార్త పొక్కిందేమో అనుకోవచ్చు అంటి అన్లెస్ వీళ్ళు డిక్లేర్ చేయనప్పటికీ ఇటు నుంచి ఏమైనా వార్త రావచ్చు లేదా సింహ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరికో మామూలుగా అక్కడ ఇక్కడ చెప్పుకున్నా కూడా రూపవల్ అబ్బమాయి రాగా తను షీ ఓంట్ ఎక్స్ప్రెస్ అంటే గట్టిగా అడిగినా కూడా తను ఎవరికేం చెప్పుకోదు షీఈ్ వెరీ రిజర్వ్డ్ అండ్ ఆల్ మేబీ ఇటు నుంచి ఏమైనా రావచ్చు వార్త అట్లా అంటే సింహ నార్మల్ రెస్టారెంట్కు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడినప్పుడు అలా ఆ నోటా ఈ నోట ఈ నోట పడి రావచ్చు సో ఈ రకంగా నేను అనుకోవచ్చు అండ్ ఇకపోతే రాగా గురించి మాట్లాడుకుంటే అమ్మాయి చాలా క్వైట్ అండ్ బిజినెస్ మైండెడ్ అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం పైగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి గ్రీన్ తత్వ అని చెప్పేసి ఒక అగ్రిటెక్ కంపెనీ పెట్టుకుంది అండ్ దాని సంబంధించి సుధాన్య ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి ఇప్పుడు మనకి ఆర్గానిక్ వస్తువులన్నీ అమ్మే స్టోర్స్ ఉంటాయి కదా అట్లా సుధాన్య ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటి అంటే న్యాచురల్ రిసోర్సెస్తో పండించినటువంటి పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్లో సేల్ చేస్తూ ఉంటారు గానుగ నూనెలు ఇలాంటివన్నీ సో దానికి ఆమె కొంచెం మార్కెటింగ్ వ్యవహారాలన్నీ చూసుకుంటుంది అలాగే జేబెరీ కంపెనీకి కూడా తను వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సో ఈ రకంగా షీఈస్ లీడింగ్ హర్ లైఫ్ ఐఎస్బీలో చదివింది అండ్ పీజీ చేసింది ఐఎస్బిలో షీ అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ అండ్ ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం బిజినెస్ అంటే చాలా ఇష్టం కామ్ అండ్ క్వైట్ డౌన్ టు ఎర్త్ ఇది ఆమె గురించి చెప్పుకోవాల్సిన విషయాలు ఇంకా సింహ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మనకు తెలుసు మొన్న వస్తాడు అంతకుముందు మత్తు వదలరా ఇలాంటి సినిమాలన్నీ చేసుకుంటూ వచ్చాడు అని ఏదో సినిమా వచ్చింది మూవీస్లో ఇప్పుడిప్పుడే హీరోగా కొంచెం అంటే వర్ధమాన నటులు లైక్ మన సిద్ధులు జొనల్గడ్డ కానీ కొంతమంది ఉన్నారు కదా సత్యదేవ్ కానీ నవీన్ చంద్ర కానీ శ్రీ విష్ణు వాళ్ళతో పోలిస్తే ఈ అబ్బాయి కూడా వన్ ఆఫ్ ద అంటే కొంచెం నోటెడ్ హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు అండ్ ఇకపోతే వీళ్ళు వియ్యం అందుకోవడానికి సరే వీళ్ళు రాజకీయ బ్యాక్గ్రౌండ్ పైగా పెద్ద బిజినెస్ రియల్టీ బ్యాక్గ్రౌండ్ దానికి తగ్గట్టు ఇంకెవరన్నా పెద్ద ఇండస్ట్రియలిస్ట్నో లేకపోతే ఇంకో రాజకీయ బ్యాక్డ్రాప్ ఉన్న వాళ్ళనో చేసుకోవచ్చు కదా అని కొంతమంది అడుగుతున్నారు ఎందుకు కీరవాణి ఫ్యామిలీకే ఎంత క్యాస్ట్ కలిసినంత చాలా మంది అట్లా ఆలోచిస్తారు కదా ఇలా ఉంటే ఇంకొక ఇంకో వైపు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అని ఆలోచిస్తారు ఇటు నుంచి చూసుకున్నా కూడా శ్రీ సింహాకి కూడా ఈవెన్ వీళ్ళకేంటంటే ఎందుకు ఇటు ఇటువైపు అంటే పెద్ద వ్యా వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకెవరైనా చేసుకోవచ్చు లేదు రాజకీయాలకు చేసుకోవచ్చు కదా అనుకున్నారు బట్ ప్రజెంట్ ఏంటంటే ట్రెండింగ్ లైమ్ లైట్ ఇప్పుడు కిరవాణి గారు రీసెంట్లీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు తీసుకొచ్చారు అండ్ ఆస్కర్ లెవెల్కి రాజమౌళి గారు వెళ్ళారు ఇంచుమించు సింహాన్ని చేసుకుంటున్నారు అంటే రాజమౌళి ఫ్యామిలీకి కూడా బంధువులే వాళ్ళు అంతే సింహ వల్ల బాబాయ్ రాజమౌళి వీళ్ళు బంధువులే కదా గ్లోబల్ వైజ్గా ఇప్పుడు వీళ్ళది ప్రొడక్షన్ హౌజే వీళ్ళ ప్రొడక్షన్లో రాజమౌళి గారు చేసి ఇంకా వీళ్ళ స్టాండర్డ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది వరల్డ్ వైడ్గా వెళ్ళిపోతుంది అండ్ అలాగే అఫ్ కోర్స్ ఈ సినిమాల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం లేదు తర్వాత సంగతి కానీ ఇక మీదట హస్బెండ్ వచ్చిన తర్వాత ఈ ఇరవై నాలుగు గంటలు సినిమాల గురించే ముచ్చట్లు ఉంటాయి కాబట్టి మేబీ ఏమైనా తనేమన్నా ప్రొడ్యూస్ ప్రొడక్షన్లోకి దిగి ఇతని చేత ఏమన్నా ప్యాన్ ఇండియా సినిమాలు లాంటివి చేస్తే లేదు ఇన్ కేస్ వైబీ జయబేరీ ఇస్ నాట్ ఏ స్మాల్ ప్రొడక్షన్ హౌస్ వెరీ బిగ్ లాస్ట్ ఎప్పుడు ఆవిడ మావిడే వీటి సినిమాల తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ సమ్ అరౌండ్ పదేళ్ళకి కానీ అతడు తీల చాలా గ్యాప్ తరుతా అంతకుముందు ఈవీవి గారితో కోడి రామకృష్ణ గారితో కొన్ని కొన్ని సినిమాలు ఎప్పటి నుంచో తీసినప్పటికీ జయబేరి కిషోర్ గారు అయినప్పటికీ చాలా గ్యాప్ మధ్య ఈ అయితే జయబేరి నుంచి ఏమి ప్రొడక్షన్స్ ఏం రాలా అని మంచి ప్రొడక్షన్ హౌజే చిన్నదేం కాదు సో ఆ రకంగా చూసుకుంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ ఒకవేళ రాజమౌళి గారితో డైరెక్షన్లు ఏమైనా సినిమా తీసినా వీళ్ళు భారీ పెట్టుబడులు పెట్టేసి అందరినీ డెవలప్ చేసిన మన ఫ్యామిలీలోనే ఉన్న హీరోలు ఎందుకు డెవలప్ చేయమని చెప్పేసి సినిమాని పెట్టి రాజమౌళి సినిమా తీసినా ఆశ్చర్యం లేదు ఓ నిజంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎలాగైతే వీళ్ళ ఫ్యామిలీకి బియ్యం అందుకున్నారో ఇవి కూడా జరగవచ్చు కదా అసలు ఇక్కడ అందుకునేదేమో మురళీమోహన్ గారు అబ్బాయి కానీ బయట టాక్ వచ్చేదేమో కీరవాణి గారు మురళీమోహన్ గారు వియంకులు అవుతున్నారు మురళీమోహన్ గారు బియ్యం ఎందుకు అవుతారు అంటే మురళీమోహన్ గారి ఫ్యామిలీ వీ అవుతున్నారు అనే దాంట్లో ఫ్యామిలీని కట్ చేసి మురళీమోహన్ గారి వేసేసారు అనమాట రామ్మోహన్ గారు పెద్దగా లైమ్ లైట్లో ఉండరు కాబట్టి మురళీమోహన్ గారు అంటే అందరికీ నోటెడ్ పర్సన్ కాబట్టి ఈవెన్ హీస్ యాక్టింగ్ స్టిల్ నౌ ఏజ్ లో కూడా ఏదో చేస్తున్నాడు చిలా పాత్రలు అంటే రీసెంట్ గా వచ్చిన సిరీస్ లో ఉన్నారు కుమారి శ్రీమతి స్టిల్ హీస్ యాక్టింగ్ అందుకని చెప్పేసి తను ఇంకా లైమ్ లైట్ లో ఉన్నాడు అంటే మురళీమోహన్ గారు కొడుకు అనొచ్చు కదా మురళీమోహన్ గారే వియలు ఆయనకి ఇప్పుడు ఎందుకు పిల్లలు ఉంటారండి కూతురు అదే కదా అది ఒకగా నాకు కొడుకు కదా ఆయనకి ఒకనొక కొడుకే అండ్ తను ఎక్కువ బయటికి రాడు అండ్ వాళ్ళకి ఒకగానొక కూతురు రాగా ఆ అమ్మాయి కూడా మంచి అంతే సేమ్ ఇప్పుడు చెప్పాలంటే చిరంజీవి గారి ఉపాసన వాళ్ళ ఫ్యామిలీ ఎలా అయితే లింక్ అయిందో అట్లా అనుకోవచ్చు అది ఒక ఇండస్ట్రీ ప్లస్ ఫిలిం లాగా ఇక్కడ కూడా ఇండస్ట్రీ ప్లేస్ ఫిలిము కిరవాణి గారు అంటే మీరు ఓన్లీ కిరవాణి గారనే చూస్తున్నారు ఇంచుమించు ఇప్పుడు మనం ఎట్లా అయితే అవుతున్నారు అనే సబ్జెక్ట్ తీసుకుంటే రాజమౌళి ఫ్యామిలీ ఇంటికి కోడలు కాబోతుంది అని కూడా అనుకోవచ్చు ఓహో బాబాయే కదా ఎంత కాదనుకున్న సింహకి బాబాయ్ రాజమౌళి సో రాజమౌళి ఇంటికి కోడలు అయినట్టేగా రాజమౌళి గారి కూడా అయిపోతుంది సో ఈ రకంగా చూసుకుంటే త్వరలో వీళ్ళ పెళ్లి హడావిడి అవును రాగా ఏమో సింహాన్ని ఇష్టపడింది అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది రాగాకి కూడా సింహ అంటే చాలా ఇష్టము వీళ్ళిద్దరూ నుంచో ప్రేమలో ఉన్నారు అంటే యాక్చువల్గా ఎక్కడైనా చిన్న చిన్నగా వార్త వస్తే దాన్ని చీల్చి చెండడికి ఎక్కడెక్కడికో తీసుకెళ్లే ఉద్దండులు ఉంటారు సో అలాగే అంటే ఎలా అంటే పొద్దున్న లేచి ఆవిడ వెంటనే రా ఫోన్ చేసి సింహ ఎలా ఉన్నావు నీకు గుడ్ మార్నింగ్ చెప్పండి నేను ఈ రోజు లేవలేకపోతున్నాను అనే లెవెల్లో వీళ్ళు మాట్లాడుకుంటారు తప్ప జస్ట్ ఏదో ఒక చిన్నగా రియాలిటీకి వచ్చేసరికి చాలా సింపుల్గా ఏంటంటే సంబంధాలు చూస్తున్నారు ఎవరైతే బాగుంటారు మన దగ్గరలో ఎవరు ఉన్నారు పలానా ఇంట్లో ఒక అబ్బాయి అందుకు కలిసిపోతున్నాయి ఓ మాట అతను కూడా ఓ మాట అట్లా కలిసి ఉండొచ్చేమో పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ పిల్లలకి ఈ అమ్మాయి చాలా రిజల్ట్ ఎవరితో ఎక్కువ మాట్లాడదు అండ్ ఈవెన్ సింహాకి ఈమె నాకు తెలిసి ఇప్పటివరకు వీళ్ళు మాట్లాడుకున్నారో లేదో కూడా నాకు తెలియదు ఎందుకంటే అబ్బాయి ఏదో సినిమా ఆడవిడలో ఉంటాడు తను చాలా సీరియస్గా బిజినెస్ చూసుకుంటుంది ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ పండగ సీజన్లో వాళ్ళు ఏదో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారు సుధానియా దాన్ని ఇంకేదో ఇంప్లిమెంట్ చేస్తుంది అండ్ ఎక్కువ మంది జనాలకి హైదరాబాద్ సూపర్ మార్కెట్స్లలో వీళ్ళ ప్రోడక్ట్ కూడా ఉండాలని అక్కడక్కడ సుధాన్య స్టోర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఈవెన్ బ్యాంగ్లూర్ చెన్నై అండ్ ఇట్లా చుట్టుపక్కల ఏరియాస్లో కూడా కొంచెం విస్తృతంగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆవిడ చాలా సీరియస్గా ప్రయత్నిస్తుంది తనకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం అగ్రిటెక్ అంటే చాలా ఇష్టం అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇంకా ఏ ఇష్టం ఆ రకంగా తన ఏదో ముందుకు వెళ్తుంది సీరియస్గా అందులో ఉంది కాకపోతే వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలి కాబట్టి పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఆ మాట ఆ మాట కాస్త నలుగురికి తెలిసింది అంతే దాన్ని వాళ్ళు ఇంకా లోతుగా పరిశీలించి అసలు వీళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి ప్రేమించేసుకుంటున్నారు ఇప్పటివరకు ఒకరు బతికి ఒకరు ఉండలేరు ఇంకా పెద్దల్ని ఒప్పించి 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 కాళ్ళ వేళ్ళ మీద పడి పెళ్లి చేసుకున్నారు అనే లెవెల్లో వీళ్ళు మాట్లాడతారు కానీ అది ఏం లేదు అమ్మాయి రాగా చాలా రిజర్వ్డ్ ఈవెన్ సింహా కూడా చాలా రిజర్వ్డ్ అంటే సీ ఇంత సినిమా హీరో అయినప్పటికీ కూడా సినిమా బ్యాక్డ్రాప్లో పెరిగాడు కదా అవును అయినది ఇది వేరు అంతే కాకపోతే వీళ్ళకి ఏదో అలా కలిసి వచ్చింది మరి ఇంకా ఈ నిశ్చితార్థం ఎప్పుడు పెళ్ళెప్పుడు అసలు నిజంగా వీళ్ళకి మ్యాచ్ ఫిక్స్ అంటే మాటల్లోనే ఉన్నాయా లేకపోతే అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందా అనేది నెక్స్ట్ మనం చూడాలి అంతే అసలు వీళ్ళిద్దరూ నిజంగానే మాట్లాడుకున్నారా లేదా లేదా ఎవరికో ఏదో గుర్తొచ్చి ఏదో కలిసి ప్రాసెస్ అనేది తెలియదు ఏదో ఒక ఫ్యామిలీ నుంచి ఎవరో రిప్లై రెస్పాన్స్ ఇస్తే అది కొంచెం వినడానికి తెలుసుకోవడానికి బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే పెళ్ళనుకుంటున్నాం అబ్బాయికి ఎవరైతే బాగుంటారు ఎవరైతే వీళ్ళు ఎలా ఉంటారు అని చిన్న రౌండ్ వేసినా సరే పెళ్లి ఫిక్స్ చేసేస్తారు ఇవాళ కొంతమంది అదే పనిలో ఉంటారు ఎగ్జాక్ట్లీ సో ఆరోగ్యంగా చూసుకున్నా సరే ఈ వార్త అలా గొప్పమని ఉండొచ్చు బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిపోయింది అంటే ఎక్కువ మంది మెయిన్ మెయిన్ పత్రికలు మెయిన్ మెయిన్ మీడియా అంతా రాసేసరికి ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది అంటే ఏ మూల నుంచో వీళ్ళ వైపు ఏమైనా ఉంటే ఇన్ కేస్ ఈ పెళ్ళి మాత్రం కొంచెం ఒక నోటెడ్ పెళ్ళి అయ్యే అవకాశం అయితే ఉంది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మహామహా పెళ్ళిళ్లలో ఇది కొంచెం నోటెడ్ పెళ్ళి అయ్యే అవకాశం అయితే ఉంది అవును సో ఎందుకంటే ఇది రియల్ న్యూసా ఫేక్ న్యూసా అనేది తెలియదు ఎవరో ఒక ఫ్యామిలీ నుంచి రేపు ఇస్తే తెలుసు వీళ్ళు కూడా స్పందిస్తారులే ఇవాళ రేపు ఎందుకంటే మరి ఇంత వార్త ఈ లెవెల్లో వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు స్పందించకుండా అయితే ఉంటారు బట్ ఈవెన్ మురళీమోహన్ గారి ఫ్యామిలీ నుంచి అయితే వీళ్ళు ఎక్కువ అయితే రెస్పాండ్ కారు వై బికాజ్ ఏదో కొంచెం ప్రైవసీలో ఉండాలని ఈవెన్ మీరు చెప్పినట్టు సింహా కూడా అంత జనాలతో కలిసి ఉంటాడు అనేది కూడా చాలా తక్కువగానే తక్కువే పబ్లిక్ ఈవెంట్స్ లో గానీ ఎక్కువ కనబడ్ సినిమా ప్రమోషన్స్ మాత్రమే కనిపిస్తాడు తప్ప తను కొంచెం రిజర్వ్ గానే ఉంటాడు ఈవెన్ కార్తికేయ కూడా అంతే దే కమ్అ ఎక్కువ అంత అంటే బాగా క్లోజ్ అయితే తప్ప వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మరి ఇద్దరు రిజర్వ్డ్ పర్సన్స్ ఇంటర్ కలిసి లైఫ్ ఎలా లీడ్ చేస్తారు ఇది నిజంగానే రియల్ కాదా అనేది వేచి చూడాలి సో ఏదో ఫ్యామిలీ నుంచి రిప్లై ఇస్తారు లేదంటే ఒక స్టేజ్కి వెళ్ళాక అనుకుంటారులే అనుకుని మనకి ఎందుకు లేని వదిలిస్తా అలా కాకుండా ఒక రి ఇది జరుగుతోంది ఇది కాదా అనేది ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్